ఎయిడెడ్ పాఠశాలలపై ప్రభుత్వం జారీ చేసిన జీవోలను వెంటనే రద్దు చేయాలని తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ సభ్యులు డిమాండ్ చేశారు. పేద విద్యార్థులు చదువుకొనుటకు గవర్నమెంట్ ప్రవేశపెట్టిన పాఠశాలను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రైవేటీకరణ చేసి విద్యార్థులపై భారం వేస్తూ విద్యార్థుల చదువులపై చిన్నచూపు చూస్తున్నారని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి చెరుకూరి నవీన్ అన్నారు. కావలి నియోజకవర్గంలోని తమ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇది మంచి పద్ధతి కాదని టీఎస్ఎఫ్ సభ్యులు అన్నారు. పేద విద్యార్థులు ఫీజులు కట్టలేక ప్రైవేట్ స్కూల్ కి వెళ్లలేక గవర్నమెంట్ స్కూల్ ఆశ్రయిస్తే రాష్ట్ర ప్రభుత్వం వీటిపై అవలంబిస్తున్న తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారని, చదువుల పట్ల నిర్లక్ష్య ధోరణి ముఖ్యమంత్రి వ్యవహరించడంపై తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు నవీన్ మండిపడ్డారు. విద్యార్థి జీవితాలతో ఆడుకుంటున్నారని, ఇదే ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం తీరు మార్చుకోకపోతే సెక్రటేరియట్ ముట్టడిస్తామని హెచ్చరించారు. అలాగే మా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విద్యార్థులను పరామర్శించడానికి వెళ్తే అడ్డుకున్నారని అన్నారు. విద్యార్థులు తమ భవిష్యత్తుపై పోరాటం చేస్తే పోలీసులు వారిపై లాఠీ చార్జ్ జులిపించారని, ఈ పద్ధతి మానుకోవాలని హెచ్చరించారు. జీవితాలని నాశనం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఒకటే సూటి ప్రశ్న వేస్తున్నా, స్పష్టంగా సూటిగా ఒకటే ప్రశ్న అడుగుతున్నా. రాబోయే ఎన్నికల్లో విద్యార్థులతో మాకు సంబంధం లేదని చెప్పి బహిరంగంగా చెప్పి వచ్చే ఎన్నికల్లో గెలిచే దమ్ము ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ఉందా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి విద్యార్థులకి స్కాలర్షిప్లు ఆపేశారు, ఫీజు రిమ్బర్స్మెంట్లు తీసేశారు. చాలా మంది విద్యార్థులకు ఫీజు రిమ్బర్స్మెంట్ తీసేశారు. ఎస్సీ ఎస్టీ మైనారిటీ విద్యార్థులు ఉన్నత చదువులు చదువుతుంటే ఓర్వలేక ఈ ప్రభుత్వం బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ని రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఎయిడెడ్ స్కూల్స్ అండ్ కాలేజెస్ రద్దు చేయడం జరుగుతూ ఉంది. ఈ ఎయిడెడ్ స్కూల్స్ అండ్ కాలేజెస్ లో ఎంతో మంది లక్షల మంది రాష్ట్ర వ్యాప్తంగా పేద విద్యార్థులు చదువుతా ఉన్నారు. వాళ్ళ జీవితాలను నాశనం చేయడమే కాకుండా మైనర్ విద్యార్థులు బాలికల మీద అత్యాచారాలు జరుగుతుంటే నిందితులను పట్టుకోకుండా ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన టీడీపీ నాయకులను టీఎన్ఎస్ఎఫ్ నాయకులను అక్రమంగా కేసులు పెట్టి అరెస్ట్ చేసి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంత ఆందోళన జరుగుతూ ఉంటే మన విద్యాశాఖ మంత్రి గారు మాత్రం జీవో నెంబర్ 42లో రెండు ఆప్షన్లు కాదు ఇప్పుడు మరో రెండు ఆప్షన్లు ఇచ్చామని మెమో జారీ చేసి దొరికిపోయిన సంగతి మనకు అందరికీ తెలిసిందే. టీఎన్ఎస్ఎఫ్ తరఫున నేను ఈ ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా, జీవో నెంబర్ 42, 50, 51 వెంటనే రద్దు చేయకుంటే టీఎన్ఎస్ఎఫ్ అనుబంధ సంఘాలతో కలిసి విద్యార్థులతో కలిసి రాబోయే రోజుల్లో అసెంబ్లీని ముట్టడించడానికి కూడా ఏమాత్రం వెనకాడుపోమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ టీఎన్ఎస్ఎఫ్ విద్యార్థుల తరఫున ఎప్పుడూ పోరాడుతూనే ఉంటుంది. అదేవిధంగా విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విద్యార్థులందరికీ నేను ఒకటే హామీ ఇస్తున్నా, విద్యార్థులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అవసరమైతే మన ప్రాణాలు తాకట్టు పెట్టైనా మన స్కూళ్ళని మన కాలేజీలను మనం దక్కించుకొని భవితరాల భవిష్యత్తుకి మనం ఆదర్శం కావాలని చెప్పి కోరుకుంటూ ఈ మీడియా సమావేశానికి వచ్చిన టీఎన్ఎస్ఎఫ్ నాయకులకు మరియు విద్యార్థులకు